Hello everyone, welcome back to our channel. I'm Pratyusha. You're watching Graceful Glory Girl. So ee roju video lo kelaboye mundu okati vishayam mee todi cheppalanukuntunnanandi. Ade entante mana channel recent ga 300 subscribers ni cross ayindi. So for everyone, each and every subscriber ki thank you so much andi. సో ఇలానే సపోర్ట్ చేస్తూనే ఉంటారని కోరుకుంటున్నాను. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టేక్ ఏ సెకండ్ అండ్ సబ్స్క్రైబ్ అండి, ఇట్ మీన్స్ ఎ లాట్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే, రీసెంట్గా నేను బెంగళూరులో ఫేమస్ టెంపుల్ అనమాట, అదే రాగిగూడ ఆంజనేయ స్వామి టెంపుల్ విజిట్ చేశాను. సో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. వితౌట్ ఎనీలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ టెంపులే అండి రాగిగూడ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్. మనకి ఆంజనేయ స్వామి కొండ పైన వెలిసి ఉంటారనమాట. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అండ్ ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ ఇన్ బెంగళూరు అనమాట. సో ఎవరైతే బెంగళూరుకి టూరిస్ట్ ప్లేసెస్ లాగా చూడడానికి వస్తారో వాళ్ళందరూ ఇక్కడికి విజిట్ చేయడానికి తప్పకుండా వస్తారండి. అంత ఫేమస్ టెంపుల్ అనమాట ఇది. సో కోవిడ్ కాబట్టి మొత్తం గ్రిల్స్ అవంతా పెట్టేశారు. ఎక్కడికి ఇంకా ఓన్లీ ఆ క్యూలో వెళ్ళి ఆ క్యూలోనే వచ్చేయాలి. అండ్ చెప్పాను కదండి కొండ మీద వెలిసి ఉంటారని చెప్పి. సో ఆ కొండ మీదకి మనకి ఇలా వేలాగా పెట్టారనమాట. ఇలా ఉంటుంది. అండ్ ఫస్ట్ మనకి వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది, ఆ తర్వాత మనం కొండ మీదకి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. సో ఇక్కడైతే వినాయక స్వామి గుడి దగ్గరికి వచ్చేసామండి. లోపల వినాయక స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు, శివుడు, బ్రహ్మ, విష్ణు వాళ్ళందరూ కలిసి ఉంటారనమాట. సో చాలా పెద్ద టెంపుల్ అండ్ వినాయకుడి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉందండి. మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట లోపలికి. సో అందుకని షూట్ చేయలేకపోయాను. అండ్ లోపల దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసిన తర్వాత ఇలా ఉంటుంది. అండ్ బయట అయితే చాలా పెద్ద ప్లేస్ అండి. ఈ టెంపుల్ మొత్తము మనకి ప్లేస్ వచ్చి 5 ఏకర్స్ అనమాట, అంత పెద్ద టెంపుల్. సో మొత్తం కొండే ఉంటుంది, దాని లోపల ఇలాగా డిజైన్ చేశారు. సో ఇంక ఇప్పుడైతే మనం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి పైకి వెళ్ళిపోదాము. ఇలా మనము టర్నింగ్ తిరిగిన తర్వాత అంటే వాళ్ళందరూ వే పెట్టేస్తున్నారండి, వాళ్ళ అందరూ ఎలా వెళ్ళాలి అనేది వే పెట్టేస్తున్నారు ఆల్రెడీ. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాయి కనిపిస్తుంది కదండి రేకుల షెడ్ లాగా, అవంతా స్టెప్స్ అనమాట. ఇప్పుడు మనం అవి ఎక్కి వెళ్ళాలి పైకి. సో ఆ స్టెప్స్ లాగా అంటే మనకి మామూలుగా తిరుమలలో కొండ మీద స్టెప్స్ ఎలా డిజైన్ చేసి ఎలా కట్టారండి అలానే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ కూడా కొండ మీద స్టెప్స్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఈ స్టెప్స్కి ఇంకొక స్పెషల్ ఏంటంటే, మనకి తెలుగులో పవిత్ర బంధం మూవీ ఉంది కదండి, వెంకటేష్ సౌందర్య వాళ్ళు చేసింది, అదే కన్నడ మూవీ ఇక్కడ షూట్ చేశారనమాట. మనకి సెంటిమెంటల్ సాంగ్లో ఒక సాంగ్లో ఇలా స్టెప్స్ మీద షూట్ చేస్తారు కదా అమ్మవారికి, అలాగ అంతా పూజ చేస్తుంది కదా సౌందర్య. సో ఈ టెంపుల్లో ఈ స్టెప్స్ మీద ఆ వీడియోని షూట్ చేశారంట. అండ్ ఈ టెంపుల్ స్టోరీకి వస్తే నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ వరకు, సో ఇక్కడ ఆంజనేయ స్వామి 1960స్లోనే వెలిసారండి. కానీ ఈ టెంపుల్ మనకి రిజిస్టర్ అయింది మాత్రం 1970స్లో రిజిస్టర్ అయింది. అండ్ ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే రాగులతోటి ఆ కొండ అనేది ఫామ్ అయిందంట. ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చి వెలిసిన తర్వాత ఆ రాగులతోటి కొండ ఫామ్ అయిన తర్వాత ఆంజనేయ స్వామి ఇక్కడ వచ్చి వెలిసారు.
అండ్ ఇక్కడికి ఆంజనేయ స్వామి వచ్చి వెలిసిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడే మేము కూడా ఉండిపోతామని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడే ఉండిపోయారు. అందుకే వాళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టారు, ప్రతిష్ఠించారు. సో అదనమాట ఇక్కడ స్టోరీ. నాకు తెలిసినంత వరకు చెప్పాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ. సో అందుకే ఈ టెంపుల్కి కూడా ఆ నేమ్ వచ్చిందండి, రాగిగూడ ఆంజనేయ స్వామి టెంపుల్. కన్నడలో గూడ అంటే మనకి కొండ అనమాట. సో రాగిగూడ గుట్ట అంటారు కదండి, మనకి గుట్టలాగా వేశారు అంట కదా, సో దాన్ని ఇక్కడ కన్నడలో గూడ అంటారు. సో రాగులతోటి కూడిన గూడ కాబట్టి రాగిగూడ అని టెంపుల్ నేమ్ అలా వచ్చిందనమాట. అండ్ లోపలైతే మనకి శివయ్య అండ్ ఆంజనేయ స్వామి చాలా బాగా అలంకారం చేశారు అండ్ చాలా బాగున్నారనమాట ఆంజనేయ స్వామి కూడా. అండ్ ఇటుపక్క వచ్చి ఆంజనేయ స్వామి ఉన్నారంటే రాముడు సీత వాళ్ళందరూ ఉంటారు కదండి, లక్ష్మణుడు, సో వాళ్ళే కూడా ఉన్నాయి. అండ్ ఇంకా దర్శనం చేసుకొని కిందకి వెళ్ళిపోవడమే డైరెక్ట్గా, ఇంకెక్కడ కూర్చోవడానికి అలా కూడా ఏమీ ప్లేస్ లేదనమాట. సో డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోవడమే, లోపల సిట్టింగ్ అనేది లేదండి ఎక్కడ. సో ఇందాక చెప్పాం కదండి కింద నుంచి మనం పైకి వెళ్తాం కదా వినాయకుడి గుడి చూసేసుకొని తర్వాత మనం పైకి వెళ్తాం కదా, సో అలానే ఇంకొక వే నుంచి మనం పైనుంచి కిందకు వచ్చేస్తాము. అండ్ చెప్పాను కదండి చాలా చాలా పెద్ద టెంపుల్ ఇది, 5 ఏకర్స్ మొత్తము. అండ్ ఇక్కడైతే మొత్తం ఇంకా దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చేసాము. చూడండి ఆ వే ఉంది కదా ఇందాక మనం వెళ్ళింది, సో అలా వెళ్ళాలి. సో ఇక్కడ హనుమాన్ దారా అని ఒకటి ఉందండి, అంటే మనకి డిజైన్ చేస్తారు కదా స్టోన్స్ తోటి వాటర్ ఫాల్స్ వచ్చేలాగా, ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ రావట్లేదు బట్ హనుమాన్ దారా అని పెట్టున్నారు అక్కడ. సో ఆల్రెడీ చెప్పాను కదా కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఎక్కడ మనకి కూర్చోవడానికే లేదు ఆ టెంపుల్లో, మొత్తం గ్రిల్స్ అంతా పెట్టేశారు. సో ఓన్లీ వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేయడమే. సో దిస్ ఇస్ ద ఎగ్జిట్, అంటే అటుపక్క నుంచి ఎంట్రన్స్ అండ్ ఇటుపక్క నుంచి ఎగ్జిట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో టూరిస్ట్ ప్లేస్ని విజిట్ చేయాలంటే సో ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ వస్తాయండి, అవన్నీ మిస్ అవ్వకూడదు. అంటే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.